అందరికీ నమస్కారం, నేను మీ నాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 6 జూన్ 2024 అండి, 6 జూన్ 2024. సో ఈరోజు గురువారం అన్నమాట. సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. అలాగే మన వీడియోలోనే ప్రతిరోజు లైక్ చేస్తున్నటువంటి, చూస్తున్నటువంటి, సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. సో ఇక ఈరోజు మొదటి జామ చూసుకున్నట్లయితే, 6:10 నుంచి 8:30 వరకు మొదటి జామ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రపొట్ల సీతవ రంగులు అనమాట. సో ఎర్రపొట్ల సీతవ రంగులని ముసుగులు, జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు. అలాగే కుసి వచ్చేసరికి కుసి తెలుపు ఉండాలన్నమాట. కుసి తెలుపు ఉన్నటువంటి ఎర్రపొట్ల సీతవాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే కాకి చూపు అనేది ఉండకూడదండి, కాకి చూపు లేని ఎర్రబొట్ల సీత్వాలను ఉపయోగించుకోవాలి. అటువంటి రంగులను మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే, ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి, చూపులకి గెలిచేటటువంటి రంగులు. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటటువంటి రంగుల్ని. శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పొలాలు, రసంగులు, కోడి రసంగులు, ఎర్ర మైలాలు అనమాట. సో ఇవి కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నలకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు అండి. సో అన్నీ కూడా వాటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జామ్లో. సో మళ్ళీ ఇక్కడ గెలిచే మరియు ఓడే రంగుల్ని క్లియర్గా చూద్దాం. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పొలాలు, రసంగులు, కోడి రసంగులు, ఎర్రమైలాలు అనమాట. సో అన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నలకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు అనమాట. సో ఇవి కూడా వాటర్ పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే ఉంటాయి. మీరు ఇది క్లియర్గా చూసి వంతులు వేసుకోవాలి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళాలకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. పింగళాలకే విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయండి ఈ జామ్ మొత్తం కూడా. సో మీకు ఇక్కడ క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది పైన టైమింగు, కింద వచ్చేసరికి ముసుగు రంగు చూపించడం జరుగుతుంది. అలాగే మీకు మరీ కింద చూసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గెలిచే రంగుల్ని, రైట్ సైడ్లో ఓడిపోయే రంగుల్ని క్లియర్గా మీకు క్లియర్ కట్గా చూపించడం జరుగుతుంది. సో దయచేసి ఎవరో కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా రంగులు అనేవి క్లారిటీగా చూసుకోండి. సో ఇక 2వ జామ్ చూసుకున్నట్లయితే 8:35 నుంచి 11:05 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు, కాకి రంగులండి. కోడి చూపు, కాకి రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో ఈ కోడి చూపు, కాకి రంగుల్లో నెమలి చూపు అనేది లేకుండా చూసుకోవాలి, నెమలి ఈకలు అనేవి లేకుండా చూసుకోవాలండి. అలాంటి కోడి చూపు, కాకి నెమలని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకు మాత్రం ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే, కోడి చూపు డేగలు, కోడి డేగలు, కోడి కాకులు, కాకి డేగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి చూపులకు మాత్రమే గెలుస్తూ ఉంటాయండి. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి చూపు డేగలు, కోడి డేగలు, కోడి కాకులు, కాకి డేగలు, కాకి మైలాలు, నల్లకట్టు రసంగులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ఏ ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓటమి పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు అనమాట ఇవి. సో మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఓడిపోయే రంగులు నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్లో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, నెమలి గౌళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి కక్కెరలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకులకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. అలాగే 3వ జామ్ చూసుకున్నట్లయితే 11:10 నుంచి 1:25 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక అలాగే ఈ జామ్లో
చూపులకి, ముసుగులకి, అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి చూపు ఎర్ర నెమలండి. కాకి చూపు ఎర్ర నెమల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కాకి చూపు ఎర్ర నెమల్లో కోడి చూపు అనేది ఉండకూడదండి. ఈ కాకి చూపు ఎర్ర నెమల్లో కోడి చూపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. తెలుపీకలు అనేవి రెక్కల్లో కానీ, తోకల్లో కానీ, కుసిలో కానీ తెలుపీకలు అనేవి లేకుండా చూసుకోండి. అటువంటి కాకి చూపు ఎర్ర నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూడండి, చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ డ్యాగులు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ డ్యాగులు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఓడిపోయే రంగులు కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గౌళ్ళు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళకు కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళకు కూడా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది తెలిసి ఉండాలి, రంగుల ఎంపిక అనేది తెలిసి ఉండాలి. రంగుల ఎంపిక తెలియకపోతే కంపల్సరీగా మీకు లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా రంగుల ఎంపిక మీద దృష్టి పెట్టండి. మీ యొక్క కోడి రంగు అనేది మీరు క్లియర్గా ఫస్ట్ తెలుసుకోండి. అలాగే మీ ఎదురుగా ఉన్నటువంటి కోడి, అంటే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి రంగు అనేది ఏ రంగు వస్తుందని మీరు క్లియర్గా తెలుసుకొని అప్పుడు మాత్రమే మీరు వంతులు వేసుకోండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:35 నుంచి సాయంత్రం 4 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి కక్కెర రంగులండి. కాకి నెమలి కక్కెర రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి నెమలి కక్కెర రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి నెమలి కక్కెర రంగుల్లో కోడి చూపు అనేది కుసులో కానీ, తోకలో కానీ, రెక్కల్లో కానీ ఎక్కడా కూడా తెలుపు రంగు లేని కాకినేముల కక్కెరలు మాత్రం మనం ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే మనం కోడి రంగు అనేది దాంట్లో ఉంటుందో, సో అప్పుడు రంగు అనేది ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. సో దయచేసి కోడి చూపు లేని కాకినేముల కక్కెరలు మాత్రమే మీరు ముసుగులకు ఉపయోగించుకోవాలా. అలాగే చూపులకి గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే, ఈ జాములో చూపులకి గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, అలాగే కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమలండి. సో ఇవి చూపులకి గెలిచేటువంటి రంగులు అనమాట. ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి. సో ఓటమి పాలాడినటువంటి రంగులు మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. కోడి రంగులు, కోడి డ్యాగలు, నెమలి డ్యాగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జాములు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, కోడి డ్యాగలు, నెమలి డ్యాగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి రసంగులండి. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:05 నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి రంగులండి. సో కోడి నెమలి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమలి రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అన్నమాట.
సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అన్నమాట. సో ఇవే చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఇవి ఓటమి పాలాడేటువంటి ఓడిపోయే రంగులు అనమాట. శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకే విజయ అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక అలాగే ఈరోజు రాత్రిపూట గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఆ రోజు జామ్ వచ్చేసరికి రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సీతవ రంగులండి. సో ఎర్రబొట్ల సీతవ రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, కోడి కక్కెరలు, సేతువాలు, ఎర్రపూడ కోడి రంగులు అనమాట. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అబ్రాసులు, నల్ల సవలాలండి. సో అన్ని కూడా ఓటం పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 నుంచి రాత్రి 11 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడి కాకి నెమల రంగులండి. సో గౌడి కాకి నెమల రంగులకి, ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లపోర కాకి నెమళ్ళు, కాకిచూపు పెంగళాలు, కాకిచూపు నెమలి మైలాలు అనమాట. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కోడి రసంగులు అనమాట. సో అన్ని కూడా ఓటం పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే చివరిగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పోల రంగులు అండి. సో కాకి పోల రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నల్ల కక్కెరలు, కటిక కాకి చూపు నెమళ్ళు అనమాట. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, రసంగి డేగలు, పండు డేగలు, గంధం పొట్ల డేగలు అనమాట. సో అన్ని కూడా ఓటం పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే తూర్పు దిక్కు అనేది నడుస్తూ ఉంటుందండి. మీ యొక్క కోళ్ళని తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కుగా మీ యొక్క కోళ్ళను వదులుకున్నట్లయితే సో మంచి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. సో మంచి ఫలితాలు అనేవి వస్తాయండి మీకు. తూర్పు దిక్కు నుంచి పడమర వైపుగా మీ యొక్క కోళ్ళను వదులుకోవాలి. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి రోహిణి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తుంటుందండి. రోహిణి నక్షత్రంలో గెలిచే మరి ఓడి రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద ఎర్ర మైల, నల్ల మైల అనే రంగు ఓడిపోతుంది. కాకి మీద కోడి, డేగ, ఎర్ర కోడి రంగులు ఓడిపోతాయి. పింగళ మీద ఎర్రగౌడు, డేగ, కోడి అనే రంగులు ఓడిపోవడం జరుగుతుందండి. రోహిణి నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాముల్ని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.